రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఫిబ్రవరి 1వ తారీఖున ఒక మెమో తీసుకొని వచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఒక మెమో మొదలు తీసుకొని వచ్చింది. ఆ రోజు నుండి తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, బుద్ధిజీవులు, మహిళల యొక్క అభ్యున్నతి కోరుకునేటటువంటి అనేక మంది, మేము ఇది తప్పేమో, దీన్ని జీవోగా తీసుకురారేమో, ఈ అంశాన్ని సవరించుకుంటారేమో అని అనుకునే లోపలే 10వ తారీఖు నాడు, ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఒక జీవో తీసుకొని రావడం జరిగింది. ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే, ఈ జీవో నంబర్ 3 యొక్క సారాంశం, ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మహిళలకు ఉద్యోగాలలో హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్ అమలవుతూ ఉన్నది. 2 రకాల రిజర్వేషన్లు ఉంటాయి. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, అంటే వాటిని సోషల్ రిజర్వేషన్స్ అంటారు. అందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఫిక్స్డ్గా కొన్ని నంబర్ ఆఫ్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో కొన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి, వాటిని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే, సమయాన్ని, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇస్తారు. 33.3% మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తున్నాము అని అంటే, అంతకుముందు 1996లో ఈ రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వాటిని ఆల్మోస్ట్ వర్టికల్ రిజర్వేషన్తో ఈక్వల్గా చేయాలంటే రోస్టర్ పాయింట్ పెట్టాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొని, రోస్టర్ పాయింట్ ఇచ్చి మహిళలకు 100లో 33.3% ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి నిబంధనలు 1996లో రావడం జరిగింది. ఈ దేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగావకాశాలు మహిళలకు ఇవ్వడానికి 1996లో 2 జీవోలు వచ్చినాయి. ఒకటేమో 33.3% హారిజాంటల్ ఇవ్వాలి, రెండవది రోస్టర్ పాయింట్ ఇవ్వాలనేది. దాంతో అడ్వాంటేజ్ ఏమైందంటే, 100 ఉద్యోగాలు వేస్తే 33% ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతో ఏంటంటే, హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, మినిమం 33 ఉద్యోగాలు ప్రతి 100 ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో, అది 33 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 2 రావచ్చు. ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ప్రధాన పత్రికలో కూడా కోడై కూస్తున్నటువంటి మాట. మరీ ముఖ్యంగా ఈ రోస్టర్ పాయింట్ మహిళలకు రద్దు చేయడం ద్వారా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది హిందూ పత్రిక, వీళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏమని, రిమూవల్ ఆఫ్ రోస్టర్ పాయింట్ క్రైటీరియన్ లైక్లీ టు అఫెక్ట్ ఉమెన్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్. అంటే ఒక ఎస్సీ ఆడబిడ్డకు ఒక ఉద్యోగం రావాలంటే మినిమం 16 ఉద్యోగాలు ఉంటేనే ఎస్సీ ఉమెన్కి ఒక ఉద్యోగం వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే జనరల్గా డిపార్ట్మెంట్లలో మీరు చూసుకున్నప్పుడు నోటిఫికేషన్ వేసినప్పటికీ ఏం జరుగుతుంది అని అంటే, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 5 ఉద్యోగాలు, 7 ఉద్యోగాలు, 8 ఉద్యోగాలు ఇట్లా ఉంటాయి. మొత్తం 100, 1000, 2000 అని బయట చెప్పినప్పటికీ మళ్ళా డిపార్ట్మెంట్ల వారీగా సపరేట్ కోడ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళ రోస్టర్ పాయింట్ ప్రకారం నియామకాలు జరుగుతూ ఉంటాయి. అట్లా చూసుకున్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు మహిళలకు ఏర్పడి ఉద్యోగాలు కోల్పోయేటటువంటి ఆస్కారం ఉన్నది. ఇగో ఇది సాక్షి పేపర్, మొత్తం కొలువలు పట్టిక తారుమారైందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆర్టికల్. ఇగో ఇది ఇంకొక పేపర్, మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ. అంటే రోస్టర్ తీసేయడం వల్ల ఏమవుతుందంటే, ఉమెన్కి ఇచ్చేటటువంటి జాబులో ఇదివరకు రోస్టర్ ఉన్నప్పుడు W1 మార్కింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ మార్కింగ్ లేకుండా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వేస్తారు. అంటే ఆ టైంకి, ఆ సందర్భానికి, ఆ మార్కులకు వచ్చినటువంటి మహిళలు ఉంటే వాళ్ళకి ఇస్తారు, లేకపోతే ఇమీడియట్గా ఉన్నటువంటి మగవాళ్ళకి వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఏ స్పిరిట్తో అయితే మనం రిజర్వేషన్ తెచ్చుకున్నామో, ఏ స్పిరిట్తో అయితే మహిళా ఉద్యోగాల కోసం కొట్లాడినామో, మహిళా రిజర్వేషన్ల కోసం కొట్లాడినామో, ఆ స్పిరిట్ని తుంగలో దొక్కేటటువంటి పని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేయడం నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే ముఖ్యంగా మహిళా అభ్యర్థులు ఇవాళ 2,50,000 మంది దాదాపుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అప్లై చేసుకుంటే అందులో 100,000 మంది మా ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ అంశాలు తెలియాలి, ఆడబిడ్డల తల్లిదండ్రులకు అర్థం కావాలి, మిగతా మగపిల్లలకు కూడా ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం అర్థం కావాలి. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి 1 నుంచి 10 వరకు రోస్టర్ పాయింట్స్ ఉంటే ఓసీకు 3 వస్తాయి ఉద్యోగాలు, ఎస్సీఈకి 1, బీసీకి 1, దివ్యాంగులకు 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, బీసీలకు 1, ఇట్లా పోస్టులు ఉన్నాయనుకోండి.
ఉంటే ఏం జరుగుతుంది, ఒక ఎస్సీ అమ్మాయికైనా ఒక బీసీ సిలో ఉన్నటువంటి అమ్మాయికైనా బీసీ ఏలో ఉన్నటువంటి అమ్మాయికైనా ఉద్యోగాలు రావాలంటే ప్రతి డిపార్ట్మెంట్లో 16 లేక 20 పోస్టులు ఉంటే తప్పితే వాళ్ళకి న్యాయం జరిగేటటువంటి ఆస్కారం లేదు. కానీ ఓసీలకు రోస్టర్ పాయింట్ 3 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఓసీ ఆడబిడ్డకైతే ఉద్యోగం వస్తుంది. మరి తీవ్ర నష్టం ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్న విషయం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆల్రెడీ 2022లో కేసీఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్లో ఆర్టీఏ జాబులు చూసుకుందాం ఒకసారి. గ్రూప్ 1 మల్టీజోన్ 1 కింద, గ్రూప్ 2 మల్టీజోన్ కింద రెండు కలిపి 41 ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా మల్టీజోన్ 1లో 19 పోస్టులు ఉన్నాయి. 33% రిజర్వేషన్ యాస్టీస్గా ఇస్తే 6 ఉద్యోగాలు లేడీస్కి రావాలి. కానీ మారినటువంటి నిబంధనతో 3 ఉద్యోగాలు మాత్రమే లేడీస్కి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మల్టీజోన్ 2 కింద 23 ఉద్యోగాలు ఉన్నాయి. మారినటువంటి నిబంధనలతో రోస్టర్ పాయింట్ తీసేయడంతో కేవలం 14% మాత్రమే మహిళలకు రిజర్వేషన్ వస్తూ ఉంది. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి డిపార్ట్మెంట్ పైన కూడా ఇది ప్రభావం పడుతుంది. అదేవిధంగా మరి మహిళల టైం లేకపోతే దానికి ఏం మెథడాలజీ ఫాలో కావాలి, దాని మీద ప్రభుత్వం ఏం చెప్తలేదు. దాంతో ఏం జరుగుతుంది, ప్రభుత్వం స్పష్టమైనటువంటి రూల్స్ ఇవ్వకపోతే ఆ సందర్భంలో అధికారులకు ఏమనిపిస్తే ఆ డిపార్ట్మెంట్ అధికారులకు ఏమనిపిస్తే అది చేస్తారు. తప్పితే మహిళా ఉద్యోగాలు అనేటటువంటి వాటికి మాత్రం భద్రత ఉండే పరిస్థితి లేదు అనేటటువంటి విషయాన్ని సుస్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకొక అంశం దయచేసి తెలంగాణ ఆడబిడ్డలందరూ గమనించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇప్పుడు మనకు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద రాజేష్ దరియా అనేటటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు పోయింది కాబట్టి ఆ సుప్రీంకోర్టు ప్రకారం తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి మేము మార్చినామని చెప్తారు. కానీ ఈ తీర్పు అనేటటువంటిది నవంబర్ 2022లో వచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది, ఇమీడియట్ గా జనవరి 2023లో హైకోర్టుకు వెళ్లి మేము దీన్ని ఒప్పుకోము, పాత విధానంలోనే మహిళల హక్కులు కాపాడే విధంగా రిజర్వేషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆనాడు చెప్పింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఆగమేఘాల మీద ఆ కేసుని హైకోర్టులో వీళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు, మొన్ననే ఫిబ్రవరి 6 నాడు. అంటే మేమో ఫిబ్రవరి 1 నాడు ఇచ్చిండ్రు కేసు, 6 విత్డ్రా చేసుకున్నారు, 10 నాడు జీవో ఇచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను 2-3 అంశాలు స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మరి మీరు ఇచ్చినటువంటి జీవో ఇప్పటి నుండి మీరేసే నోటిఫికేషన్లకు వర్తిస్తుందా, లేకపోతే ఇదివరకే కేసీఆర్ గారి ప్రభుత్వంలో 60,000 పైచిల్కు ఉద్యోగాలకు ఆల్రెడీ నోటిఫికేషన్లు అయి ఉన్నాయి, వాటన్నిటికీ కూడా వర్తిస్తుందా? మరి ఇప్పటిదాకా ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళా క్యాండిడేట్లు 2,00,000 ఉద్యోగాలు మీరు సంవత్సరానికి ఇస్తామంటే 33% లెక్క పెట్టుకున్న 66,000 ఉద్యోగాలు ఆడబిడ్డలకు రావాలి. మరి ఈ సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి కొత్త జీవో ప్రకారం 66,000 ఉద్యోగాలు ఆడబిడ్డలకు వస్తాయా రాదా, ఆ విషయంలో మీరు స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవి మార్చేటప్పుడు కనీసం ఎవరితోనన్నా కన్సల్టేషన్ చేసిందా చేయలేదా? మన దగ్గర చాలా మంది మేధావులు ఉన్నారు, గంటా చక్రపాణి లాంటి మేధావులు ఉన్నారు. ఆయన మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, మరి ఆయనను సంప్రదించిండ్రా? లేకపోతే తర్వాత పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సంప్రదించిండ్రా? కనీసం మహిళా అభ్యర్థులతో మాట్లాడినరా, మహిళల హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళతో మాట్లాడిందా అన్నది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు రాజకీయాలపై పెట్టినటువంటి శ్రద్ధ రోస్టర్ పాయింట్ పైన పెట్టింటే ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు ఈ అన్యాయం జరిగేది కాదు. రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఈ జీవోను మీరు తక్షణమే తీసేయండి, ఈ జీవోను మీరు వెనక్కి తీసుకోండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్ గా చూసినప్పుడు ఒక చిన్న గ్రూప్ 4లో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, 35 జాబుల్లో పాత రూల్ ప్రకారం 23 ఆడబిడ్డలకు ఉద్యోగాలు రావాలి, కానీ కొత్త రూల్ ప్రకారం 9 కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంటే సగానికి పైచిలకు ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ జీవోను మీరు తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు సోనియా గాంధీ గారికి కూడా నేను ఒక ఉత్తరం రాస్తా ఉన్నాను. సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, ఆడపిల్లలకు న్యాయం చేస్తామని మీరిచ్చినటువంటి గ్యారంటీ మీద, ఆనాడు చనిపోతున్నటువంటి బిడ్డల చావుల మీద రాజకీయం చేసి విద్యార్థులలో ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి మీరు కొన్ని ఓట్లు తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి గుర్తు చేస్తూ సోనియా గాంధీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి దేశవ్యాప్తంగా కూడా మహిళల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు, బీహార్ ఒప్పుకోలే సపరేట్ జీవో ఇచ్చిరు, మేము పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పిరు. కర్ణాటక ఒప్పుకోలే సపరేట్ జీవో ఇచ్చిరు, పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పిరు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి అంత ఆతృత ఎందుకు? కేసీఆర్ గారు వేసినటువంటి కోర్టు కేసుని వాపస్ తీసుకొని మరి కొత్త జీవో ఇచ్చి
ఆడపిల్లల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఒక్కసారి తెలంగాణ సమాజంలో కుటుంబాలను ఆలోచించాలి. మనం ఆడపిల్లలు చదివించడానికి వెనుక ముందు అవుతున్నాం కానీ ఏదో కొంత ఉద్యోగాలు వస్తాయి, గ్యారంటీ ఉందని చదివిస్తా ఉన్నాం. ఇవాళ ఆడపిల్లలకు వచ్చే ఉద్యోగాలకు గ్యారంటీ లేవంటే కనీసం వాళ్ళ చదువులు కొనసాగే పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. కుటుంబాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరం కలిసి ఆడబిడ్డల కోసం, ప్రత్యేక హక్కుల కోసం కొట్లాడేటటువంటి సందర్భంలో ఉన్న హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దయచేసి నిలదీయవలసిందిగా నేను ఆడపిల్లల్ని, ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని, ఎందుకంటే మా హక్కుల కోసం మా అన్నదమ్ములే కొట్లాడాలి. మేము కొట్లాడుకుంటే ముంగటవడం, అందరం కలిసి కొట్లాడితేనే ముంగటపడతాం. కాబట్టి ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆడపిల్లలతో అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ, అట్లానే సోనియా గాంధీ గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది. జాతీయ స్థాయిలో దీనిపైన మీ స్టాండ్ ఏంటి? తెలంగాణలో ఇచ్చినటువంటి జీవోను వెనక్కి తీసుకోమని రేవంత్ రెడ్డి గారిని మీరు ఆదేశించవలసిందిగా సోనియా మేడంకి నేను ఉత్తరం రాస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.